నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలతోటి గెలుక్కుంటున్నాడు, అట్లాగే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలతోటి గెలుక్కుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పోయి మాకు సపోర్ట్ చేయమని ఒక పక్క రిక్వెస్ట్ చేస్తున్నాడు. అసలు ఏంటి కథ? ఎందుకు కమ్యూనిస్టుల తిరుగు వేయండు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎక్కడ వేరు, ఎందుకు వేరు, అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మన భారతదేశంలో బీజేపీ కీ రోల్ లీడర్గా ఉంటూ ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తుంది బీజేపీ పార్టీ. అంటే బీజేపీ, బీజేపీ మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిలో ఉన్నాయి. అంటే వామపక్షాలు కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమిలో ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలి, ఎవరి మీద పోటీ చేయాలి అన్నప్పుడు ఇండియా కూటమి ఒకవైపు ఉంది, ఎన్డీఏ కూటమి ఒకవైపు ఉంది. ఇండియా కూటమి వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి మీద పోటీ చేసి గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే రాహుల్ గాంధీ అంటానా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నాడు. వయనాడ్లో పోటీ చేస్తున్నది సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి రాజా వాళ్ళ మిస్సెస్ అక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది. ఆ మహిళా కామ్రేడ్ మీద రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. మహిళ మీద, కమ్యూనిస్టు మహిళ మీద రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. మరి ఎవరి మీద పోటీ చేయాలి? బీజేపీ, బీజేపీ మిత్రపక్షాల మీద రాహుల్ గాంధీ పోటీ చేసి గెలవాలి. ఎవరి మీద పోటీ చేస్తున్నాడు? మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి వామపక్ష పార్టీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి భార్య పోటీ చేస్తున్న ఆ స్థానం నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు. ఎంత సిగ్గుచేటు! ఎవరి మీద నీ పోరాటం? ఎవరి మీద చేయాలి రాహుల్ గాంధీ పోరాటం? బీజేపీ మీద పోటీ చేయాలి, దమ్ముంటే మోడీ మీద పోటీ చేయాలి, లేదా అమిత్ షా మీద పోటీ చేయాలి, ఇంకా కేంద్ర మంత్రుల మీద పోటీ చేయాలి, దమ్మున్న బీజేపీ లీడర్ మీద పోటీ చేసి గెలిస్తే సరైన నాయకుడు అంటారు. ఎవరి మీద పోటీ చేస్తున్నాడు? కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి మీద పోటీ చేస్తున్నాడు. దానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పోయి వయనాడ్లో ప్రచారం చేసిండు. ఇది జాతీయ స్థాయిలో నడుస్తుంది. మరి తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 17లో సిపిఎం పార్టీ భువనగిరి నుంచి వెళ్ళి బరిలో ఉన్నది. అక్కడ సిపిఎం జిల్లా కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ పోటీలో నిలిపింది రాష్ట్ర పార్టీ, కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇక్కడ తెలంగాణలో ఒకటే సీటు పోటీ చేస్తున్నప్పుడు ఈ రాజకీయాలన్నీ జరుగుతున్న తరుణంలో మల్లు బట్టి విక్రమార్క సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయమైనటువంటి ఎంబీ భవన్కి పోయిండు. పోయి అక్కడ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అట్లాంటి వాళ్ళతో కలిసిండు. కలిస్తే సిపిఎం పార్టీ వాళ్ళు చెప్పారు, భువనగిరిలో మేము పోటీ చేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి, మిగతా పార్టీలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఒక పక్క బీజేపీ మీద పోరాడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ మీద పోటీ చేసి కమ్యూనిస్టులతో పోరాడుతుంది. అంటే ఇది ప్లస్ పాయింట్ బీజేపీలకు అవుతుంది. నరేంద్ర మీద నీకు దమ్ముంటే ఆయన మీద ఛాలెంజ్ చేయి, ఆయన మీద పోరాడు, ఆయన మీద పోటీ చేయి, ఇంకేమైనా చేయి. కానీ నువ్వు వచ్చేసి కమ్యూనిస్టుల మీద పోటీ చేసి మళ్ళా బీజేపీని కూడా విమర్శిస్తున్నాడు. కేరళకు పోతే ఈయన ఎక్కడ పోయినా, రాహుల్ గాంధీ అంటా ఆయన ఎక్కడ పోయినా బీజేపీని విమర్శించాలి, బీజేపీ ప్రధాన శత్రువు. కానీ ఈయన కేరళ రాష్ట్రం పోయి అక్కడ ఉండేటువంటి కేరళ ముఖ్యమంత్రి విజయన్ను ఈడీ ఎందుకు అరెస్టు చేయట్లేదు అని క్వశ్చన్ వేసిండు. గిది రాహుల్ గాంధీ రాజకీయం. ఈడీ అరెస్ట్ చేయనట వామపక్ష పార్టీ సిపిఐఎం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అని చెప్పి ఈయన క్వశ్చన్ వేస్తాడు. అదేమన్నా పద్ధతిగా ఉందా? అంటే ఎంతసేపు ఆయన అధికారంలోకి రావాలని మిత్రపక్షాలు అన్నీ కరెక్ట్ ఉండాలనే ఆలోచన లేడు ఆయన. అంత చిన్నపిల్లలు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించే పద్ధతిలో ఉన్నాడు. ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో మెచ్యూరిటీగా ఆలోచించి వామపక్ష పార్టీల మీద పోటీ చేసి గెలవడం కాదు, నువ్వు దమ్మున లీడర్ అయితే బీజేపీ వాళ్ళ మీద పోటీ అయ్యి, లేకపోతే తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేయి బీజేపీ వాళ్ళ మీద. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీల మీద పోటీ చేసి నీ ప్రతాపం కమ్యూనిస్ట్ పార్టీల మీద చూపిస్తే నీకు సపోర్ట్ చేస్తేలే గాళ్ళు. యూపీఏ 1 గవర్నమెంట్ వచ్చింది వాళ్ళతోటే, యూపీఏ 2 గవర్నమెంట్ నిలబడ్డది కూడా గాళ్ళతోటే. వామపక్ష పార్టీ లేకపోతే నీకు కాంగ్రెస్ పార్టీ పత్త జాడ లేకుండా పోయేది యూపీఏ 1లో.
అట్లాంటిది పార్టీకి ప్రాణం పోసినట్టు, అధికారంలో రావడానికి ప్రాణం పోసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల మీద పోటీ చేస్తున్నాడు. దానికి ఇక్కడి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసి వచ్చిండు. మరి ఏ ముఖం పెట్టుకొని 16 కాన్స్టిట్యూన్సీలు మళ్ళీ సిపిఎం పార్టీ ఓట్లు మాకు వేయాలని బట్టి విక్రమార్క ఎంబీ భవన్కు పోయిండు. ఇది జనం గమనిస్తూనే ఉన్నారు. ఒక్క విధానం ఎంచుకుంటే ఆ విధానం ప్రకారమే ఉండాలి. ఏ విధానం? బీజేపీ ప్రధాన శత్రువా, కమ్యూనిస్టు ప్రధాన శత్రువా రాహుల్ గాంధీకి? అది ముందు చెప్పాలి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన శత్రువు అయినప్పుడు బీజేపీతోటి పో, బీజేపీని విమర్శించకు. బీజేపీ ప్రధాన శత్రువు అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల మీద పోటీ చేయొద్దు. ఇప్పుడైనా వయనాడ్ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ అనే పోటీ విరమించుకొని దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ నాయకుల మీద పోటీ చేసి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.